ఏం జరిగింది రెండు ముక్కలు చెప్పండి, దాని తర్వాత కవర్ చేస్తాను. గట్టిగా చెప్పు. మేము ఆ రోజు మేము మా ఫ్రెండ్స్ మేము క్రెడిట్ కార్డింగ్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ ఆర్చి దగ్గర అయితే పోలీసులు వచ్చింది. ఆగమ్మా మాకు కేసుకి అయితే ఏం సంబంధం లేదు సార్, మేము కొట్టలేదు. మమ్మల్ని కావాలని ఇరికిచ్చారు, మేమైతే కొట్టలేదు. అసలు మేమైతే అక్కడ లేము కోలేము సార్, మేము కొట్టలేదు. మాకు ఈ కేసుకి ఏం సంబంధం, మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టలే కానీ భయపెట్టించారు సార్. అంటే గన్ల దగ్గర పెట్టి భయపెట్టించారు సార్. అంతే మా అమ్మ నాన్న చూసావు కదా, ఎలా అనిపించింది? వస్తా అనుకున్నావు? రాలేను అనుకున్నా సార్. ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా? ఏమన్నారు బయటకు వచ్చావు కదా, మీ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ ఉన్నారా? ముద్దగా పట్టుకొచ్చారు. మరి దుర్గారావుకి కూడా ఇక్కడ నుంచి డిస్ప్లేస్ చేశారు వాళ్ళు. అదే 2-3 డేస్ తర్వాత ఆయన కూడా వదిలేశారు. సో ఈ కేసులో జగన్మోహన్ అటాక్ కేసులో సతీష్ కుమార్ జైలుకి వెళ్ళిన తర్వాత నేను బెయిల్ వేశాను. బెయిల్లో వాదన ప్రతివాదన అయింది. ప్రతివాదనలో ఏమంటే గుల్కరాయి ఉంది కదా, అది వెపన్స్ కేటగిరీలా రాదు, వెపన్ లిస్ట్లా రాదు అది. అందుకే అది హత్యాత్వం కింద మెన్షన్ చేయరాదని కోర్టుకి గట్టిగా వాదించాను. మరి కోర్టులో కూడా పోలీసు తీసుకొచ్చిన రిపోర్ట్స్ కూడా అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది. ఆ ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. దాని తప్ప ఏం లేదు అని నేను వాదించాను. మరి జగన్మోహన్ రెడ్డికి సతీష్కి అసలు శత్రుత్వం కూడా ఏం లేదు. సతీష్ ఒక మామూలు అబ్బాయి, అతను ఎలిమెంటరీ స్కూల్ కూడా వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం కొడుకు, ఇప్పుడు సీఎం. అతనికి ఇతనికి అసలు కంపారిజన్ చేసి అసలు ఎక్కడ కూడా శత్రుత్వం ఎస్టాబ్లిష్ అవ్వదని కోర్టుకి నమ్మించాను. మరి ఇది ఏముందంటే జగన్మోహన్ రెడ్డి అందులో బాధితుడు ఉన్నాడు. ఆయన 161 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. ఆయన విధి విధాన్ని గౌరవించాలి జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా వయలేషన్ చేశారని నేను కోర్టుకి కన్విన్స్ చేశాను. సో ఆ బేస్ మీద కోర్టు నమ్మి అతనికి బెయిల్ ఇచ్చారు సార్. సతీష్ ఒప్పుకున్నా సలీం ఒప్పుకున్నా పోలీస్ దగ్గర ఒప్పుకుంటే అది చల్లదు. అది Article 20 Class 3కి వయలేషను. మరి Evidence Act 25కి వయలేషను, NDP Act 67కి వయలేషను. ఇప్పుడు నేనే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి మీద రాయేశానంటే అది నా మీద కేసు కట్టడానికి రైట్ లేదు. పోలీస్కి ఎస్టాబ్లిష్ చేయాలి, అది ఎస్టాబ్లిష్ చేస్తేనే అవుతుంది. అలా అయితే అందరు ముద్దయ్యేస్తారు. సో రూల్ ఆఫ్ లా ఉంది, రూల్ ఆఫ్ లాకి ఫాలో అవ్వాలి. సో రూల్ ఆఫ్ లాకి వయలేషన్ చేశారనే కదా నేను ఈ కేసు మీద వాదించి అతను బయట తీశాను.